దారుణమబ్బ ఇది. ఆదిత్యం మన ఉండడం ఏంది, శేఖర్ భాషని వెళ్ళిపోవడం ఏంది? అసలు శేఖర్ భాషని వెళ్ళిపోవడానికి కారణాలు ఏం తెలుసా? లిటరల్లీ బిగ్ బాస్ ఎక్స్పెక్ట్ చేసిన కంటెంట్ ఇవ్వకపోవడమే, అంతకుమించి ఇంకేం లేదు. బిగ్ బాస్ శేఖర్ భాషాన దగ్గర నుంచి విపరీతంగా కాంట్రవర్సీ ఎక్స్పెక్ట్ చేసిండు. బయట జరుగుతున్న కాంట్రవర్సీల్లో భాగంగా అట్లనే ఉంటాడు, మగజాతి ఆనిమత్యం అని చెప్పి మొగల కోసం పోరాడుతున్నా అని చెప్పి నిలబడి ఆడవాళ్ళ మీద నెగిటివ్ అవుతాడు. ఆడవాళ్ళ తరఫున మొత్తం నెగిటివ్ క్యాండిడేట్ ఒకటి పుడతాడు. మొత్తం సొసైటీకి యాంటీ ఉమెన్, అంటే సపోర్ట్ టు మెన్ అనే పదాన్ని పట్టుకొచ్చిన శేఖర్ భాషని యాంటీ ఉమెన్ అనే క్యారెక్టర్ కింద మార్చేయచ్చు. కంప్లీట్గా ఒక రకంగా మగ జాతి ఆనిమూత్యంగా మార్చి పడేయచ్చు అని అనుకున్నారు. కానీ చేస్తే అన్న చాలా జోవియల్గా, చాలా క్యాజువల్గా అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ అందరితో మంచుకుంటూ అట్ ద సేమ్ టైం తన కుళ్ళు జోకులు ఏవో తను వేసుకుంటూ ఎంటర్టైనర్గా మారుతూ ఉన్నాడు. ఇది కాదుగా శేఖర్ భాష నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసిందని చెప్పి బయట గురించి అవతల వారేసారు. అందుకే ఈ వారం మొత్తం ఫుటేజ్ ఇవ్వలే, ఈ వారం మొత్తం ఎటువంటి స్కోప్ ఇవ్వలే. ఈవెన్ నిన్న కూడా కొడుకు పుట్టిండు అని టీఆర్పీకి ఉపయోగపడే ఒక్క పాయింట్ తప్ప ఇంకా ఏది చూపించలేదు. కొడుకు పుట్టిండు అనగానే ఆయన ఎగ్జైట్మెంటు, ఆయన ఫీలు, ఆయన ఎమోషన్ని క్యాప్చర్ చేసి క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేసింది బిగ్ బాస్ టీం. అంతకుమించి ఇంకేం లేదు. అసలు ఎక్కడ స్కోప్ ఇవ్వలే అండ్ బిగ్ బాస్ ఏమంటాడు, స్కోప్ రాదు, స్కోప్ తీసుకోవాలని సోనియా విషయంలో చెప్పింది కదా, ఆ స్కోప్ తీసుకునే అవకాశం కూడా ఇవ్వడు. నిన్న మనం చూసిన ఎపిసోడ్ నాగార్జున గారు సోనియాని తిట్టారు, సోనియాని అడిగేసిరు ఒకటి, యష్మిని అడిగిరు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు, పృథ్వీకి వార్నింగ్ ఇచ్చారు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి చూసిరా. ఇదంతా కాయిన్కి ఒక సైడ్, మరి కాయిన్కి రెండో సైడు, దాని కింది సైడు బిగ్ బాస్ టీం యొక్క వ్యూహ రచన. వాళ్ళు షోని ఎట్లా పట్టుకపోదాం అనుకుంటారు, ఏం చేద్దాం అనుకుంటారు, ఎందుకు గంతగనం సోనియాకి ఆ వార్నింగ్లు ఇచ్చారు? అవి వార్నింగ్లేనా లేదంటే హింట్లా? అసలు సోనియా వర్సెస్ విష్ణుప్రియ అనేది ఏర్పడొద్దు అని బిగ్ బాస్ టీం ఎందుకు అనుకుంటుంది? అండ్ విష్ణుప్రియ బిగ్ బాస్ దృష్టిలో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ కాదా అని ఒక చిన్న డౌట్ కూడా వచ్చింది నాకు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది నిన్నటి ఎపిసోడ్కి లాజికల్ రివ్యూ, అంటే కాయిన్కి ఇంకో సైడ్ అనే రివ్యూ. ఎస్, మాట్లాడుకుందాం బై. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ పాయింట్స్ చెప్తా, అన్నీ చెప్పా, మళ్ళీ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా చెప్పా. మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ సోనియా టాపిక్ని మాట్లాడుకుందాం. సోనియా టాపిక్లో బిగ్ బాస్ ఏం చేసిందంటే, సోనియా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని బిగ్ బాస్ ఫీల్ అవుతాడు, నాగార్జున సార్ తోటి చెప్పించాడు కూడా. అంటే నువ్వు విష్ణుప్రియతో పెట్టుకోకు, ఎందుకంటే విష్ణుప్రియ గట్టిగా ఆర్గ్యూ చేస్తలేదు, లొల్లి పెడతలేదు, తన సైడ్ సైలెంట్ అయిపోతుంది. సైలెంట్ అయిపోయేసరికి వన్ వర్సెస్ వన్ అనేది ఏర్పడతలే. ఇప్పుడు అఖిల్ వర్సెస్ అభిజిత్ 1-1 నడిచింది, స్పై వర్సెస్ స్పా 1-1 నడిచింది. ఇట్లా జరిగేసరికి ఏంటంటే ఇవి కూడా హైప్లో పోయినాయి. ఇక్కడ 1-1 కాకుండా సోనియా అరుస్తుంది, విష్ణుప్రియ సైలెంట్ అవుతుంది, సోనియా ఒరుతుంది నెగిటివ్ పాయింట్లు, ఇష్టం ఉన్న నెగిటివ్ మాటలు, అనవసరమైన ఇంట్లో కాడికి తీసుకొచ్చి ఏది పడుతుంది మాట్లాడుతుంది. సోనియా నెగిటివ్ అవుతుంది. కానీ అయితే నెగిటివిటీలో ఆకాశాన్ని అంటిన తర్వాత విష్ణుప్రియ ఏం మాట్లాడినా తప్పు కాకుండా పోతుంది, విష్ణుప్రియ రైట్ అవుతుంది. కంప్లీట్గా ఒక సైడ్ రైట్ ఉండి ఇంకో సైడ్ రాంగ్ ఉంటే ఇప్పుడు ఏమైపోద్దంటే కాంపిటేటివ్ స్పిరిట్ ఏం లేదు, ఇక్కడ జోక్కోవడానికి ఏం లేదు. తరాజు ఒక సైడ్ పడిపోయిన తర్వాత ఇంకా దీనిలో ఇటే పాజిటివిటీ పాపులేషన్ జనాలు పెరిగితే ఇక్కడ తిట్టుకోవడం తప్ప ఇక్కడ నుంచి ఏముండదు. ముచ్చట 1-1 జరగాలి, టీం వర్సెస్ టీం జరగాలి, అప్పుడే బాగుంటుంది. ఇక్కడ నుంచి కూడా ఆర్గ్యూ చేస్తే ఇటు తిట్టుకునేటోళ్ళు ఉండాలి ఇటు మెచ్చుకునేటోళ్ళు ఉండాలి, బ్యాలెన్సింగ్ ఉండాలి. అఫ్కోర్స్ ఎప్పుడైనా తక్కడ ఒక దిక్కే వంగుతుంది ఎక్కువ, కానీ కొంత ఉన్న బ్యాలెన్స్ ఉండాలి. ఇప్పుడు విష్ణుప్రియ సైడ్ కంప్లీట్ పాజిటివ్ అయిపోయి సోనియా సైడ్ కంప్లీట్ నెగిటివ్ స్టార్టింగ్లోనే అయిపోయిందంటే ఇంక ఏం లేదు ముందటి తీసుకోవడానికి ఆ ఇష్యూని. కాబట్టి సోనియా నువ్వు విష్ణుప్రియని లైట్ తీసుకో అని ఎన్నిసార్లు ఇండైరెక్ట్గా చెప్పినట్టు నాగార్జున గారు. సోనియా నత్తి బ్రెయిన్, పిచ్చి ఉంది, నత్తి బ్రెయిన్ ఉంది, జాలి గుండు ఉంది, అలాంటి అమ్మాయితో ఎందుకమ్మా వదిలేసి అని చెప్పాడు. ఒక్కసారి అని కాదు, చాలాసార్లు చూడురి వాడు పరిగెత్. ఇప్పుడు సోనియా బాగా ఆడింది అని ఎస్టాబ్లిష్ చేయడానికి సోనియాతోటే నువ్వే ఒక్క నిమిషం అవ్వరు, సోనియా బాగా ఆడిందని సోనియాతోటే చెప్పించడానికి సోనియా నువ్వేం ఆడావు అని అడిగిండు. అడిగినాక సోనియా నేను గిరిగిది ఆడినా, గిట్లా చేసినా అని చెప్పింది. అంటే లైక్ నాకు మనసు నవట్టది, నేను హార్ట్ఫుల్గా ఆడాను సార్, నేను కొంచెం ఈ వీక్ ఎమోషనల్గా కొద్దిగా డౌన్ అయినా కానీ నేను మా టీమ్ లీడర్ మా యష్మి చెప్పిందని చెప్పి, మా క్లాన్ లీడర్ చెప్పిందని చెప్పి చికెన్ దొంగతనం చేసిన, సంచాలకు కూడా పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకున్న, స్విమ్మింగ్ పూల్లో యాక్సిడెంటల్గా నేను కింద పడ్డా, నేను టాస్కులలో 100% ఇవ్వడానికి ట్రై చేసిన అని తనతోటి ఈ పనులు చేసిందా అని అనిపించాడు. అనిపించి మళ్ళీ నీ కరెక్షన్ చెంది, నువ్వు అనిపించినా నువ్వు ఎందుకు కనిపించలేవు నాగార్జున గారు జనాలకు చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ ఆమె కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు ఏంటంటే
చిన్నోడు పెద్దోడు అని సోఫాలో కూర్చుంటే నువ్వు ఆడినా కనిపించవమ్మా, ఇదొక సజెషన్. అంటే చిన్నోడు పెద్దోడు ఇడిచిపెట్టు అని చెప్పింది. ఇవన్నీ హింట్లు, ఎంత ప్యూర్ హింట్లు అంటే సోనియా ఆటని మెరుగుపరచడానికి. అంటే సోనియా గేమరు, సోనియా గట్టిగట్టిగా ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి, సోనియా లాంటి కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ 8కి అవసరం అని బిగ్ బాస్ టీమ్ లిటరలీ దారుణంగా ఫీల్ అవుతుంది. అండ్ యష్మిన్ కూడా ఎక్కడెక్కడ లేబర్ కూడా చెప్తాం, కానీ దానికంటే ముందు ఇది ఫినిష్ చేద్దాం. పరిగెత్తను, పడిపోయాను, సంచలనం చేసినావు, ముఖం బలగొట్టుకున్నావు అని యష్మి కూడా చెప్పిండు. యష్మి ఎందుకు ఆడలేదు అంటున్నా, ముఖం బలగొట్టుకుందిగా పాపం అని చెప్పిండు. ఆ తర్వాత ఇక్కడ ఒక మాట అన్నాడు అబ్బా, 90 మార్క్స్ వస్తాయి అనుకున్న ఒక స్టూడెంట్కి 40 మార్క్స్ వస్తే క్లాన్ చీఫ్ బాధపడదా అన్నాడు. క్లాన్ చీఫ్ కాదు, యష్మి ఫీలింగ్ అది అన్నాడు. కాదు, బిగ్ బాస్కి ఆ ఫీలింగ్ ఉన్నాడు. పోయిన వారం నువ్వు కొట్టి కొట్టి అంత లేపి ఇడిచిపెట్టినావు, నెగిటివ్ ఆర్ పాజిటివ్ విపరీతంగా ఫుటేజ్ తెచ్చుకున్నావు. ఈ వీక్ అంతా కూడా అక్కడక్కడ ముచ్చట పెట్టుకుంటా, అగ్గులిచ్చుకుంటా, బాధపడుకుంటా, ఓదార్చుకుంటా, ఇదే పాడైంది. ఏమన్నా అంటే అమ్మ అంటావు, బిడ్డ అంటావు, కొడుకు అంటావు, ఇవన్నీ పెద్దోడింది, చిన్నోడింది, చిన్న ద్వారైంది అని ఇంటెన్షన్ అంతా ఇదంతా చెప్పేసి అన్నట్టు. 90 మార్క్స్ వస్తాయి అనుకుంటే 40 మార్క్స్ వస్తే ఫీల్ కారా? 2, సోఫాలో కూర్చొని చిన్నోడు పెద్దోడు అంటే నువ్వేడా కనబడతావు ఆటలో? 3, ఫ్యామిలీ అనే టాపిక్ మీదకి వెళ్ళి ఇక్కడ కరెక్షన్ చేయాలి. ఇట్లాంటి నోరు జారితే ఏంటంటే కంప్లీట్గా సోనియా నెగిటివ్ అవుతుంది. సోనియా నెగిటివ్ అయితే సోనియా లాంటి పవర్ఫుల్ కంటెస్టెంట్, అంటే గట్టి నోరు వేసుకొని పడిపోయే కంటెస్టెంట్ లైక్ బిందు మాధవి అని మస్తుదారులు అనుకున్నాం కదా, గట్టిగా పాయింట్లు లాజిక్లు అని చెప్పి ఒకటే సైడ్ గట్టి నోరు వేసుకొని అవతలని మాట్లాడేయకుండా చేసే ఒక కంటెస్టెంట్ 2వ వారానికి సోఫాలో కూర్చొని చిన్నోడిని పెద్ద వేసుకొని కూర్చుంటే వర్కౌట్ కాదని చెప్పి చెప్పారు. నీ నెగిటివ్ పాయింట్స్ ఏంది? అరిచేటప్పుడు కూడా జాగ్రత్తగా రావాలి, లాజిక్లు పెట్టేటప్పుడు లాజిక్లు జాగ్రత్తగా పెట్టాలి. లైక్ అమ్మ నాన్న లే, అంటే అమ్మ లేదు, నాన్న వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు ఎప్పుడో, అట్లాంటి ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ ఉన్న ఒక మహిళ, ఒక అమ్మాయి తోటి కంటెస్టెంట్, అటువంటి కంటెస్టెంట్ మీద నువ్వు నెగిటివ్, అంటే ఫ్యామిలీ పరంగా ఏమంటారు, దీన్ని అబ్యూజ్ అనాలేమో, దీన్ని ఇన్హ్యూమన్ నేచరు అబ్యూజ్, ఇంగ్లీష్లో 100 రకాల ముచ్చట్లు ఉంటాయిలే. కానీ అయితే అట్లా తీసేసినట్టు మాట్లాడినావు అండ్ ఫ్యామిలీ గుర్తొచ్చేలాగా బాధపడేలాగా చేసినావు అన్నట్టుగా చూపించాడు. చూపించి విష్ణు ఫ్యామిలీ గురించి నీకు ముందే తెలుసా, తెలిసినప్పుడు నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడచ్చు, తప్పు కదా, మళ్ళీ చెప్పిండు. అడల్ట్ రేటెడ్ కామెడీ అని నువ్వు అన్నావు, అడల్ట్ బాధపడేటట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు, ఇది కరెక్టా? కాదు కదా, ఇది చాలా తప్పు. అట్లనే నువ్వు బయట ఏమనుకుంటున్నారు అనేది, ఫ్యామిలీ మెంబర్స్ బయట ఏమనుకుంటున్నారు, నీ గురించి ఏమనుకుంటున్నారు, ఎట్లా అనుకుంటున్నారు, ఎట్లా పోతుందో అని అంటున్నావు. మరి నువ్వు అవతల గురించి, విష్ణు గురించి స్పెషల్గా ఏం మాట్లాడుతున్నావు, అది బయట ఎట్లా పోతుంది? అండ్ ఒక్కరోజు కాదు, ఒక్క క్షణం చాలు నీ ఆట ఢబిల్లని కింద పడిపోవడానికి. ఆడియన్స్ టక్కర్ కింద పడేస్తారు, జాగ్రత్త, నోరు జారితే కథం. వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్న విషయం నువ్వు ఆలోచించినప్పుడు, వేరే వాళ్ళ గురించి నువ్వు మాట్లాడితే వేరే వాళ్ళు బయట వాళ్ళు ఏమనుకుంటారు అనేది కూడా ఆలోచించాలి అని ఇన్ని హింట్లు ఇచ్చాడు. ఈ హింట్లతో పాటు ఒక నిమిషం, రిలేషన్షిప్స్ బయట ఏమనుకుంటున్నారో, ఎన్ని ఓవర్ థింకింగ్ చేస్తున్నావు అనే పాయింట్ చెప్పిండు. మాట అదుపులో పెట్టుకో, నీకు చెప్పేది ఒకటే, మాట అదుపులో పెట్టుకో, నోటికి వచ్చినట్టు మాట్లాడితే మంచిగుంటుంది అన్న సంగతి చెప్పేసి నేను నీకు వీడియోలు ఇంకా చూపించచ్చు. ఇది బట్టల గురించి మాట్లాడినావు, అవన్నీ మాట్లాడద్దు అండ్ అవన్నీ నీకు అవసరం లేదన్నట్టుగానే చెప్పిండు. ఇండైరెక్ట్గా కంప్లీట్గా సోనియా ఆటను కరెక్షన్ చేసిండు. అంటే రేపటి నుంచి వెళ్ళి సోనియా నిఖిల్తోటి, పృథ్వీతోటి, అభయ్తోటి మీటింగ్లు పెట్టుకుంటూ ఏమంటారు, ఆడ బాతకాన్ని కొట్టుకుంటూ ఆడ సోఫాల మీద కూర్చుని ముచ్చట పెట్టదు, బంద్ చేస్తుంది. విష్ణుని టార్గెట్ చేయదు, బంద్ చేస్తుంది. అప్పుడు ఏంటంటే సోనియా ఫోకస్ వేరే అవుతుంది, సోనియా గేమ్ వేరే అవుతుంది. సోనియాకి ఇండైరెక్ట్గా నీ టార్గెట్ విష్ణు కాదమ్మా అని ఎన్నిసార్లు చెప్పిన, అంటే నాగార్జున గారు, నీ టార్గెట్ విష్ణు కాదు, పెట్టుకున్నావు కదా నిఖిల్, గట్టినే పెట్టుకో, అట్లా పెట్టుకుంటే బాగుంటుంది. నీ టార్గెట్ ఐదర్ నిఖిల్ ఉండాలి, లేదు ఇంకా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు వస్తే వాళ్ళతో ఉండాలి, తప్ప సోనియా విష్ణుతో ఉండదు అనవసరం, నువ్వు బ్లేమ్ అవుతున్నావు అనేది చెప్పినట్టు. నీ యష్మి గురించి, నాగమణికంట, యష్మి, సీత ఈ టాపిక్ గురించి చెప్పకనే యష్మి గురించి కంప్లీట్గా హౌస్కి చెప్పిండు, మనకి చెప్పిండు. అండ్ ఇంకోటి ఏంటంటే దొంగ నాటకాలు ఆడింది అంటే ఏడుపు అంతా కూడా అబద్ధం అండ్ తను చెప్తున్న రీజన్ అబద్ధం అని చెప్పడానికి వీడియో చూపించాం కాబట్టి చెప్పింది అని మళ్ళీ మళ్ళీ చెప్పిండు. స్ట్రెచ్ చేసి నొక్కి వక్కా నుంచి రంటూ అట్లా చేసిండు. చెప్తా ఒక నిమిషం, నాగమణికి అంటది నువ్వు తీసుకోవాలి కదా, తీసుకోలేదు ఎందుకు అంటే వెయిట్ దగ్గరగా ఉన్నది, తీసుకోవాలి కదా, తీసుకోలేదు ఎందుకంటే సార్ నేను అనుకోలేదు సార్, అట్లా కాదు సార్ అంటే నాగమణికి అంటే నేను అడిగిన సార్ అంటే అడిగినప్పుడు ఒప్పుకుంది అని అంటే అవునా అడిగినప్పుడు ఒప్పుకున్నాడు అంటే లేదు సార్ నేను ఒప్పుకోలేదు అని చెప్పింది. చెప్పిన తర్వాత నీకు వీడియో చూపిస్తాను అని చెప్పి వీడియో చూపించారు. చూపించిన తర్వాత టక్కర ప్లేట్ పిరాయించి ఏడుపు స్టార్ట్ చేసింది. నేను అందరి ఆకలి గురించి ఆలోచించు తప్ప ఇంకేం లేదు అనుకుంటే కళ్ళు వెండింది, ఏడిచింది. ఏడిచిన తర్వాత సార్ ఈ మాట ఎందుకు సార్ ముందే చెప్పలేదు అని చెప్పి నాగమణికంట మొత్తం ఇంకా హైకోర్టు లాయర్ లెక్కనే ఉంటాడు, ఎందుకు ఈ మాట ముందే చెప్పలేదు అని అంటే చెప్పింది కదా ఆల్రెడీ, నీతో కూడా చెప్పింది అంటే సార్ ఆ రోజు చెప్పలేదు సార్ ఆ నెక్స్ట్ డే చెప్పింది అంటే ఆలోచించుకుందయా ఒకరోజు అన్నాడు. ఇది అన్నాడు చూడు, ఆలోచించుకుందయా ఒకరోజు ఆ తర్వాత చెప్పింది అంటే, అంటే ఆలోచించి ఒక స్కీమ్ ఒక స్కెచ్ చేసి నాగమణికంట నెగిటివ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పి వేసి చెప్పినట్టుగా అనిపించింది నాకు. అండ్ ఇంకోటి నాగమణికంట గమనించాడు, ఓకే రైట్ సార్ ఐ గెట్ ఇట్ అన్నాడు.
ఆ తర్వాత సార్ ఇంతకుముందు మీరు అడిగినప్పుడు కూడా చెప్పలేదు సార్ అంటే వీడియో చూపించాక వీడియోలో కనబడిందిగా అందుకే చెప్పింది అన్నాడు. ఓకే ఐ గెట్ ఇట్ సార్ ఐ గెట్ ఇట్ అన్నాడు. ఆ తర్వాత ఎందుకో యష్మిన్ సైడ్ నెగిటివ్ పోవద్దు లేదంటే యష్మిన్ కొంత ఎంకరేజింగ్ ఉండాలని చెప్పి టక్కన నాగార్జున గారు అయినా నువ్వు అడిగావా అంటే నాగమని కంటే నువ్వు అడగలేదు కదా సీత అడిగింది కదా 250 దగ్గర ఉంటే తీసుకుంటావని అని నువ్వెట్లా నువ్వు అడిగినా అంటావు నీకెట్లా అడిగినట్టు అనిపించిందో ఆమెకు అడిగినట్టు అనిపించింది సోనియాకి గుర్తేలేదు అంతే దేర్ ఇస్ ద మ్యాటర్ యష్మి తప్పలేదు అని అంటే చెప్పింది. ఎందుకంటే యష్మిని ఎంకరేజ్ చేయాలి. యష్మిని ఎంకరేజ్ చేస్తే యష్మి వర్సెస్ సోనియా లాంటిది పడితే వాళ్ళకి మస్తు అనిపిస్తుంది. యష్మిని ఎంకరేజ్ చేస్తే యష్మి ఇంకా తప్పులు చేస్తూ పోతుంది. అండ్ ఇంకోటి యష్మికి పూర్తి స్థాయిలో ఏం కోటింగ్ ఇవ్వలేదంటే ఇచ్చిండు తనకున్న క్లాన్ పదవిని తీసేసిండు. క్లాన్ పదవిని తీసేస్తే ఆమెకి ఏంటంటే పిల్లకాయ కొట్టేసినట్టు అవుతుంది. ఫస్ట్ వీక్లో స్టార్టింగ్లో ఏం మాట్లాడింది ఏం పెద్ద మాట్లాడలేదు. వన్స్ క్లాన్ చీఫ్ అయినప్పటి నుంచి వెళ్ళి ఎంబటే మొత్తం ఇట్లా తలకాయకి ఎక్కింది ఇట్లా జిద్దు నశాలానికి ఎక్కిందని చూడరు ఘాటు నశాలానికి ఎక్కినట్టు ఏమో ఘాటు అంటే మన పికిల్స్ యాదకి వచ్చినాయి యా ఘాటు నశాలకి ఎక్కినట్టు ఆ టైప్లో ఈమెకి పొగరు నెతికెక్కింది. ఎక్కి కంప్లీట్గా తాండవం ఆడింది. అయితే కట్ చేస్తే ఆ పొగరు కిరీటాన్ని తీసేసిండ్రు నాగార్జున గారు ఏం చేశారంటే కిరీటాన్ని తీసేసారు కాబట్టి జరసల్ల పడుతుంది. మళ్ళీ 2 రోజులకి మళ్ళీ కిరీటం అప్ప చెప్తారు ఏదో ఒకటి చేస్తారు కానీ ఎందుకంటే మళ్ళీ అప్పుడు పొగరుగా కొంచెం రేటింగ్లు పడిపోతున్నాయి అనగానే యష్మికి ఏదైనా ఇయర్ ఆ పొగరు చూపిస్తుందని చెప్పి యష్మికి ఏదో ఒక అవకాశం ఇస్తారు మళ్ళీ. సో లైక్ దట్ ఇప్పుడు మళ్ళీ కొద్ది యష్మిని కంట్రోల్ చేశారు. సో ఇప్పుడు ఆట తీరు మారుతుంది. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అక్టోబర్ 5 అనేది ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ 5 కనుక ఉంటే గ్రాండ్ లంచ్ 2.0 అని పెడతారు. లేదు ఈ సర్ప్రైజ్ ఇస్తామని చెప్పి సండే రోజు అన్నారు కదా ఈరోజు అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేవు కానీ ఒకవేళ సడన్గా ఈ వారంలో ఒకరిని ఎంట్రీ చేసినా చేస్తారు. ఎందుకంటే అప్పుడు అవినాష్ని సడన్గా మధ్యలో ఎంట్రీ ఇచ్చారు చూసారా జోకర్ గెటప్ తోటి ఆ టైప్లో సడన్గా అవినాష్నో లేదంటే మన రోహిణినో లేదంటే హరితేజ గారినో శోభా శెట్టినో టేస్టి తేజానో దింపేస్తారు లోపలికి. ఎవరు ఎప్పుడు వచ్చేది తెలియదు. గ్రాండ్ లాంచ్ 2.0 అయితే అక్టోబర్ 5 ప్లాన్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్. 5 నుంచి 6 రాబోతున్నారు కంటెస్టెంట్లు లోపలికి. అండ్ నిఖిల్కి నాగమణి గంట గురించి చెప్తున్న టైంలో నిఖిల్కి ఇన్పుట్స్ ఇచ్చారు. ఏంటంటే 3 స్వింగ్స్ ఎక్కువ అవుతున్నాయి, నువ్వేదో మనసులో పెట్టుకొని ఉంటున్నావు, నీ 3 స్వింగ్స్ పోవాలి, నువ్వు చాలా యాక్టివ్ అవ్వాలి అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పాడు. ఆయనకే 3 స్వింగ్స్ ఉన్నాయి, నీకు లేవా, ఆయన్నే మాట్లాడకుండా సైలెంట్గా ఉంటున్నా, నువ్వు ఉండవా, ఆయనలోనే మార్పు రావాలి, నీలో వద్దా అన్నట్టుగా చాలాసార్లు గుచ్చి చెప్పింది. ఎందుకంటే నిఖిల్ చాలాసార్లు సైలెంట్ అయిపోయి డిప్రెషన్లో ఉండి చాలాసేపు అట్లా ఉన్నాడు కదా. అండ్ నిఖిల్ క్లాన్ని బాగా మెచ్చుకున్నాడు. ఎందుకంటే నిఖిల్ నుంచి వాళ్ళకి ఫుటేజ్ కావాలి, నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్గా మాట్లాడాలి, నిఖిల్ గట్టిగా ఫైట్ చేయాలి, నిఖిల్ ఆ స్టార్టింగ్లో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ కావాలనేది వీళ్ళ ఉద్దేశం. అందుకే మ్యాక్సిమం పాజిటివిటీ ఇస్తూనే చిన్న చిన్న సజెషన్స్ ఏది. ఆ తర్వాత ప్రేరణ గురించి చెప్తూ సంచలక తను ఫెయిల్ అయింది అని చెప్పి యష్మి చెప్పినప్పుడు సంచలక తను ఫెయిల్ అయింది అంటున్నావు, తను ఫెయిల్ కావడానికి కారణం నువ్వే యష్మి అని ప్రేరణకి కొంత బూస్ట్ ఇచ్చినట్టే అంటే పూర్తి స్థాయిలో నీ తప్పులేదు కానీ వాళ్ళందరి మాట వినడం నీ తప్పని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పిండు అన్నట్టు. సీతకైతే మామూలు కాదు నెక్స్ట్ లెవెల్లో బూస్టప్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వారం సీత మొత్తం చట్పట్ అంటే మొత్తం ఇది 1000 వాళ్ళ వెళ్ళినట్టు వెళ్తుంది. సీత కిరాక్ సీతగా బిరుదాంకితం అయింది కదా. అండ్ కిరాక్ సీత అని నాగార్జున గారు చెప్పడము, బొమ్మ ఇవ్వడము, మెచ్చుకోవడము, అందరూ కూడా కిరాక్ సీతను పాజిటివ్గా చెప్పడము, నైనిక కావచ్చు ఆడపులి అని ట్యాగ్ ఇవ్వడం. నైనిక చాలా తెలివి ఆడపులి అని ఇచ్చినట్టు అనిపించింది మీకు కూడా. అంటే ఆడపులి అనేది సోనియా సొంత ట్యాగ్ పెట్టుకుంది కదా, సొంత ట్యాగ్ కాకుండా ఇక్కడ నైనిక ఇచ్చింది. అంటే సొంత ట్యాగ్ పెట్టుకోవద్దు, ఎవరైనా ఇస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో. అఫ్కోర్స్ నైనిక అంత ఆలోచించలేదు అనుకుంటా కానీ అక్కడ నాకు అనిపించింది కరెక్టే రా, కరెక్ట్గా పక్కన సొంత ట్యాగ్లు ఇచ్చుకున్న వాళ్ళకంటే మంచిగా ఇట్లా ఎవరైనా మెచ్చుకుంటే బాగుంటుంది. అప్పుడు నాకు ఫీల్ వచ్చింది నిజంగా కిరాక్ సీత బాగానే ఆడింది. అప్పటిదాకా కూడా నాకు కిరాక్ సీత ఓకే పర్లేదు గుడ్ కానీ నైనిక కానీ వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు మంచిగా అనిపించింది. అంటే ఎప్పుడైనా అంతే 10 మంది మెచ్చుకుంటే అప్పుడు దాని బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది అన్నట్టు. లైక్ డే బై డే మన స్వాతి పికిల్స్ బ్రాండ్ వాల్యూ అండ్ ఆర్డర్స్ పెరిగినట్టు. దాంతోపాటు ఎక్కువ US UK ఈ 2 దగ్గర నుంచి బాగా వస్తున్నాయి. అంటే మన తెలుగు ఫ్లేవర్ మిస్ అవుతున్న వాళ్ళందరూ కూడా చాలామంది మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ 10 కిలోలు 12 కిలోలు కూడా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ టేస్ట్ చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. ఓకే ఇక్కడ నుంచి లాస్ట్లో యాడ్ వస్తుందని చెప్పడానికి ఏదైనా చెప్పిన ఓకే బ్రాండ్ వాల్యూ వస్తుంది. పక్కన వాళ్ళు చెప్తే బ్రాండ్ వాల్యూ వస్తుంది, మీరందరూ మెచ్చుకుంటే మనకు బ్రాండ్ వాల్యూ వస్తుంది, అది గుడ్ విల్ వచ్చినట్టు. ఇక్కడ బ్రాండ్ వాల్యూ ఇట్లా వస్తుంది అన్నట్టు. కిరాక్ సీతకి ఆడపులి అనే ట్యాగ్ పక్కన వాళ్ళు ఇవ్వడం వల్ల కిరాక్ సీత బ్రాండ్ వాల్యూ పెరిగిందని చెప్పడానికి ఇదంతా చెప్పిన. నైనిక నబిల్ సైడ్ పాజిటివిటీ నైనిక ఇచ్చింది. అయితే నామినేషన్లో మాత్రం నాకు తెలిసి నబిల్ నైనికని చేస్తాడమని నేను అనుకుంటున్నా. యాక్చువల్ నామినేషన్ పాయింట్ కూడా నాకు ఇక్కడ వచ్చేసినాయి. ఎందుకంటే నామినేషన్స్లో
వీళ్ళు ఇంతకుముందు ఏంది నాగార్జున గారు ఏం చెప్పారు, వైట్ లిక్విడ్ బ్లాక్ లిక్విడ్ పోయాలని చెప్పి మనకి ఎపిసోడ్లో ఎండింగ్లో ఉంది కదా, అక్కడ ప్రతి ఒక్కరి ఒకరు నామినేషన్ బయటకు వచ్చింది. ఇప్పుడు నాగ్ సార్ విష్ణుని పిలిచినప్పుడు, నబీల్ని పిలిచినప్పుడు నబీల్ ఏమో నాగమని కంటే పాజిటివ్గా చెప్పి ఆ ప్రేరణకి నెగిటివ్గా చెప్పాడు. అంటే ప్రేరణ సంచాలక ఫెయిల్ అయింది, కరెక్ట్గా లేదు, నాగమని కంటే ప్రాపర్గా పాయింట్లు పెడతాడు, ఒక బిల్డింగ్ కడతాడయా లోపల మొత్తం కరెక్ట్ కన్స్ట్రక్షన్ ఉంటుంది ఒక మాట మాట్లాడేటప్పుడు అని ఒకటి చెప్పిండు. అండ్ నెగిటివ్ పాయింట్ ప్రేరణకి ఇచ్చింది, అంటే ప్రేరణని ఖచ్చితంగా నామినేట్ చేస్తాడు నాగమని నబీల్ అనేది ఒక క్లారిటీ అర్థమైంది. అండ్ నబీల్ ఇంకొకరినెవరన్నా నామినేట్ చేయాలంటే అది ఖచ్చితంగా నైనిక అయ్యి ఉంటుంది మ్యాక్సిమం, ఎందుకంటే తన క్లాన్ చీఫ్ తను పట్టించుకోలేని కోపం ఉన్నది, అంటే బాధ ఉన్నది, ఫ్రస్ట్రేషన్ ఉన్నది, దాని గురించి మాట్లాడతాడు కావచ్చు. లేదంటే ఇక పృథ్వీనే చేయాలి, ఎందుకంటే నబీల్కి ఎవరితో ఇష్యూ లేవు, ఆ యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి అన్న పాయింట్ మీదకి వెళ్ళి పృథ్వీని చేయాల్సి వస్తుందేమో. ఇక నాగమణికంట నిన్న యష్మి పాజిటివిటీ అయిపోయింది కాబట్టి నాగమణికంటకి చాలామంది పాజిటివ్గా చెప్పారు నిన్న, అందరూ కూడా మెచ్చుకునేసరికి నాగమణికంటకి ఆప్షన్స్ కూడా లేవు. ఆప్షన్స్ అంటే ఎవరిని నామినేట్ చేయాలనో అనేది అసలు ఆప్షన్స్ లేవు నాగమణికంటకి, చేస్తే యష్మిని చేయాలి ఇంకా ఏం లేదు. ఏంది యష్మి సంచారంగా ఫెయిల్ అయిందన్న పాయింట్ మీదకి వెళ్ళి చేయాలి, లేదు ఆదిత్య ఓమన్నం చేయాలి, క్లారిటీ లేదు గేమ్ మీద అని. కానీ ఆదిత్య ఓమన్న ప్రతిసారి నా కొడుకులాగా ఉన్నాడు నా కొడుకులాగా ఉన్నాడు అని చెప్పి నాగమణికంట మాటల్ని చేతుల్ని కట్టేస్తున్నాడు కూడా, అది కూడా ప్రాబ్లం అవుతుంది నాగమణికంటకి. అండ్ నాగమణికంట నిఖిల్ని చేయలేడు, నాగమణికంట సోనియాని చేస్తే చేయొచ్చు, ఇంకా ఆప్షన్లు లేవు నాగమణికంటకి పాపం, ఎందుకంటే రైవలరీలు లేవు. పృథ్వీ గేమ్లో రోడ్గా ఉండడానికి చేయొచ్చు, అంతకుమించి ఇంకేం లేదు. కానీ ఒక ఆప్షన్ మాత్రం నాగమణికంటకి, వన్ సెకండ్, మణికంట విష్ణుప్రియకి సపోర్ట్ చేసిన అభయ్కి నెగిటివ్ చెప్పింది. ఎస్, నాగమణికంట మ్యాక్సిమం అభయ్కి నామినేట్ చేసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఒక ఆప్షన్ నాగమణికంట అభయ్కి చెప్పింది కదా నెగిటివ్ అని చెప్పి, లిజనింగ్ స్కిల్స్ లేవని, ఆ పాయింట్ మీకు వెళ్ళి చేయొచ్చు. అండ్ అభయ్కి నాగమణికంటకు డే వన్ నుంచి వెళ్ళి కూడా కొంచెం పడతలేదు, లుల్ అయితేనే ఉంది, ఫస్ట్ నామినేషన్ దగ్గర నుంచి కూడా ఇది కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ నాగమణికంటకు ఉన్న ఆప్షన్స్ అయితే రెండు, యష్మి అండ్ అభయ్. ఆ తర్వాత అభయ్ క్లాన్ చీఫ్ అయిపోయింది కాబట్టి అభయ్ నామినేట్ చేయరాదు అని అంటే అప్పుడు వేరే ఆప్షన్ని ఎత్తుకోవాల్సి వస్తుంది. ఇక విష్ణుప్రియ నిన్న ఆదిత్య ఓమన్ని క్లారిటీ లేదన్న పాయింట్ తోటి నెగిటివ్ కింద పెట్టింది కదా, అంటే బ్లాక్ లిస్ట్లో పెట్టింది కదా, సో ఖచ్చితంగా ఆదిత్య ఓమన్ నామినేట్ చేసుకునే అవకాశం ఉంది. అండ్ సోనియాతో అయితే క్లియర్ చేసేసిండు నాగార్జున గారే, ఇక ఆప్షన్ లేదు ప్రేరణ చేసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే సంచలనంగా ఫెయిల్ అయిందని. చాలామంది చేస్తారయ్యా ప్రేరణని, ఈసారి ప్రేరణ క్వీన్ ఆఫ్ ద వీక్ అవుతుంది చూడరి, అందరికీ అందరూ సంచలనంగా ఫెయిల్ అయినామని చేసేస్తారు. ఆదిత్యవం గారు కూడా ఆప్షన్స్ ఏం లేవు, ఎందుకంటే ఆదిత్యవం గారికి ఆప్షన్స్ బాగున్నాయి, అది కన్ఫ్యూజన్ అవుతుంది. ఏంది శేఖర భాషన లేడు కాబట్టి ఇక అల్కగా దొరికి ఒక మనిషి వెళ్ళిపోయాడు. వా దారుణం అబ్బాయి, ఇది ఆదిత్యవం అన్న ఉండడం ఏంది, శేఖర భాషను వెళ్ళిపోవడం ఏంది. అసలు శేఖర భాషను వెళ్ళిపోవడానికి కారణాలు ఏం తెలుసా, లిటరల్లీ బిగ్ బాస్ ఎక్స్పెక్ట్ చేసిన కంటెంట్ ఇవ్వకపోవడమే, అంతకుమించి ఇంకేం లేదు. బిగ్ బాస్ శేఖర్ భాషన దగ్గర నుంచి విపరీతంగా కాంట్రవర్సీ ఎక్స్పెక్ట్ చేసిండు, బయట జరుగుతున్న కాంట్రవర్సీల్లో భాగంగా అట్లనే ఉంటాడు, మగజాత అనిమిత్యం అని చెప్పి మొగల కోసం పోరాడుతున్నానని చెప్పి నిలబడి ఆడవాళ్ళ మీద నెగిటివ్ అవుతాడు. ఆడవాళ్ళ తరఫున మొత్తం నెగిటివ్ క్యాండిడేట్ ఒకటి పుడతాడు, మొత్తం సొసైటీకి యాంటీ ఉమెన్, అంటే సపోర్ట్ టు మెన్ అనే పదాన్ని పట్టుకొచ్చిన శేఖర్ భాషని యాంటీ ఉమెన్ అనే క్యారెక్టర్ కింద మార్చేయచ్చు, కంప్లీట్గా ఒక రకంగా మగ జాతి ఆనిమూత్యంగా మార్చి పడేయచ్చు అని అనుకున్నారు. కానీ చేస్తే అన్న చాలా జోవియల్గా చాలా క్యాజువల్గా అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ అందరితో మంచిగా ఉంటూ అట్ ద సేమ్ టైం తన కుళ్ళు జోకులు తను వేసుకుంటూ ఎంటర్టైనర్గా మారుతూ ఉన్నాడు. ఇది కాదుగా శేఖర్ భాష నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసిందని చెప్పి బయట గురించి అవతల వారేసారు. అందుకే ఈ వారం మొత్తం ఫుటేజ్ ఇవ్వలే, ఈ వారం మొత్తం ఎటువంటి స్కోప్ ఇవ్వలే. ఈవెన్ నిన్న కూడా కొడుకు పుట్టిండు అని టీఆర్పీకి ఉపయోగపడే ఒక్క పాయింట్ తప్ప ఇంకా ఏది చూపించలేదు. కొడుకు పుట్టిండు అనగానే ఆయన ఎగ్జైట్మెంటు, ఆయన ఫీలు, ఆయన ఎమోషన్ని క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేసింది బిగ్ బాస్ టీమ్, అంతకుమించి ఇంకేం లేదు. అసలు ఎక్కడ స్కోప్ ఇవ్వలే. అండ్ బిగ్ బాస్ ఏమంటాడు, స్కోప్ రాదు, స్కోప్ తీసుకోవాలని సోనియా విషయంలో చెప్పింది కదా, ఆ స్కోప్ తీసుకునే అవకాశం కూడా ఇవ్వడు. అక్కడ వాళ్ళు ఏం రాస్తే అదే ముందడు పోతుంది అబ్బా, ఏది బిగ్ బాస్ ఏమనుకుంటే అది ముంగడు పోతుంది, ఏం చూపించాలనుకుంటే అది చూపిస్తారు. ఈ వారం ఒక కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేయాలంటే అతనికి సంబంధించిన నెగిటివ్ ఫుటేజ్ చూపిస్తారు, లేదంటే నెగిటివ్ ఫుటేజ్ లేకపోతే అతని ఫుటేజే చూపించారు. అట్లా చేసి కంప్లీట్గా అతను నెగిటివ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ నెగిటివిటీలో కూడా పాజిటివిటీ పొందిన కొంతమంది కంటెస్టెంట్లు ఉన్నారు ఇదివరకు ప్రీవియస్ సీజన్లలో, అట్లా కూడా సర్వైవ్ అవుతూ వస్తారన్నట్టు. ఆ నెగిటివిటీ జనాలకు నచ్చి నెగిటివ్గా చూపిస్తుంది కానీ ఇందులో కూడా న్యాయం ఉంది కానీ చెప్పి అతని సైడ్ తిరిగిన చాలామంది కంటెస్టెంట్లు పాజిటివ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఓకే, నెక్స్ట్ ఆదిత్యవమన్నకి పృథ్వీని నామినేట్ చేసే అవకాశం ఉంది యాంగర్ ఇష్యూస్ తోటి, ఎందుకంటే ఆల్రెడీ పృథ్వీ ఆదిత్యవమన్నని ఆదిత్యవం పృథ్వీని నెగిటివ్ లిస్ట్లో పెట్టారు కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళిద్దరి మధ్య నామినేషన్స్ ఉంటాయి. పృథ్వీ ఆదిత్యవమన్న నామినేట్ చేస్తారు, ఆదిత్యవమన్న పృథ్వీని నామినేట్ చేస్తాడు. ఈ ఆదిత్యవమన్న ఇంకా చేయాలంటే విష్ణుతోటి ఉంది, అంటే అతనికి కరెక్ట్గా అనిపించిన పర్సన్స్లో విష్ణు ఉంది, యష్మి ఉంది, ప్రేరణ ఉంది, ఇట్లా వీళ్ళందరూ ఉన్న నైనిక ఉంది, వీళ్ళందరిలో ఎవరినైనా నామినేట్ చేయొచ్చు.
అదైతే మనకైతే 9 ఇక్కడ రాకున్నది. నా చీఫ్ నన్ను అసలు దేక్తనే దేక్తలేదు అన్న ఫీలింగ్ ఉంది. సో ఆ ఫీల్తో నామినేట్ చేసినా చేయొచ్చు. ఆయనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక ప్రేరణ వచ్చేసి కిరాక్ సీతని నామినేట్ చేసే ఛాన్స్ ఉంది. కిరాక్ సీత ప్రేరణ నామినేట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఇద్దరిది కూడా ఎట్లా అంటే సేమ్ నాగార్జున గారు అన్నట్టు ఇచ్చితినమ్మ వాయనం పుచ్చుకుడినమ్మ వాయనం కైండ్ ఆఫ్ థింగ్ నడుతుంది. ప్రేరణ నబీల్ని నామినేట్ చేసే ఛాన్స్ ఉంది. చెప్పలేం నబీల్ని చేయ నబీల్ సైడ్ పాజిటివ్ వచ్చి ఈమె సైడ్ నెగిటివ్ వచ్చింది కాబట్టి పగబెట్టుకొని అయితే చేయదబ్బా ప్రేరణ. అది మాత్రం ఆదిత్య ఓం గారిని చేస్తే చేయవచ్చు. ఎందుకంటే ఆదిత్య ఓం గారు ప్రేరణని బ్లాక్ లిస్ట్లో పెట్టిండు. సారీ ఆదిత్య ఓం ప్రేరణ బ్లాక్ లిస్ట్లో పెట్టింది, పృథ్వీని బ్లాక్ లిస్ట్లో పెట్టింది. ఆదిత్య ఓం అని చేయొచ్చు క్లారిటీ లేదు గేమ్ మీద అని. అండ్ పృథ్వీని చేయొచ్చు, యష్మిని చేయొచ్చు. ఇక ప్రేరణ ఎవరిని చేస్తుంది అనేది ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ప్రేరణకి అందరి మీద కోపం వచ్చింది, వాళ్ళ క్లాన్ వాళ్ళ మీద కోపం వచ్చింది. ఆ తర్వాత అభయ్, అభయ్ నాగమణికి అంట, ఇది కామన్గా జరిగేదే. అండ్ అభయ్ రెండో పాయింట్ ఎవరికి అంటే అభయ్ ఆదిత్య ఓం గారిని నచ్చడు, విష్ణుని నచ్చడు. ఎందుకంటే ఆదిత్య ఓం గారిని ఎందుకు నచ్చడు అంటే ఆయన గేమ్ జోన్లో లేడు, అంత ఎటేటో ఉంటాడు, అది ఏదేదో ఆలోచిస్తూ ఉంటాడు అన్న సెన్స్లో. అంటే తను అనుకున్న గేమ్ అది కాదు కదా అన్న, కరెక్ట్ కాదు కదా అనే పాయింట్ అభయ్కి ఉంది. అట్ ద సేమ్ టైం నాగమణికి అంటే కూడా మనుషుల్లో కలవడం అనే పాయింట్ ఉంది. ఇక విష్ణుప్రియకి, విష్ణుప్రియ మీద నెగిటివ్ రావడానికి కారణం ఏంటంటే సోనియా. సోనియా పక్కనుండే విష్ణు అది విష్ణు ఇది విష్ణు ఇట్లా విష్ణు అట్లా విష్ణు గలీజు విష్ణు టార్గెట్ చేస్తుంది, విష్ణు చిల్లర పంచాయతీ పెడుతుంది, చిల్లర జోకులు ఎత్తుంది, విష్ణుకి అసలు అది ఏదేదో క్రిటిసైజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి పొద్దుగాల నుంచి రాత్రి దాకా శివలా శంఖం మోగినట్టు మోగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అభయ్కి కూడా అక్కడ సోనియా విష్ణు అంటే కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కలిగింది మనకు అర్థమవుతుంది అది. ఆ తర్వాత పృథ్వీ నేను చెప్పిన కదా ఆదిత్య ఓమన్ నామినేట్ చేస్తాడు. ఇంకోటి చేస్తే నాగమణికి అంటారు విష్ణుని చేయొచ్చు, విష్ణుని కూడా చేయకపోవచ్చు. ఎందుకంటే విష్ణు పృథ్వీ కూడా బాగా క్లోజ్ ఉంటారు. అసలు పృథ్వీ ఎవరిని నామినేట్ చేయాలి చెప్పరు. సీత విష్ణు ముద్దులు ఇస్తూ ఉంటారు, పట్టుకుంటూ ఉంటారు, ఆయనకి హ్యాపీ. సోనియా అండ్ పృథ్వీ బాగా క్లోజు, ఇక రెగ్యులర్గా చిన్నడ పెద్దడ కనెక్షన్, వాళ్ళది ఒకటే కనెక్షన్, ఒకటే సోఫా, ఒకటే కథ, ఒక బెంచ్ స్టూడెంట్ వాళ్ళు. ఇక నిఖిలు క్లోజు పృథ్వీకి, ఏడైతుంది యష్మి క్లోజు, ఇటు ప్రేరణ క్లోజు. ఎవరిని నామినేట్ చేస్తాడు ఆయన? ఆయనకున్న ఆప్షన్సే ఆదిత్య ఓమన్న, శేఖర్ బాషా అన్న. వీళ్ళు శేఖర్ బాషాని వెళ్ళిపోయిన ఆదిత్య ఓమన్న ఒక నామినేట్ చేస్తాడు. ఇంకెవరు లేరు, ఆయనకు ఆప్షన్స్ లేరు పృథ్వీకి. నాగమణికి అనేది చేస్తే చెప్తాడు అంతే. అండ్ నైనిక వచ్చేసి పృథ్వీని నామినేట్ చేసే ఛాన్స్ ఉంది. అంటే ప్రేరణ మీదకి పోయిన పాయింట్ ఇట్లాంటివి తీసుకుంటుంది నైనిక. అంటే న్యాయంగా మాట్లాడాలి, అక్కడ జరిగిన మిస్టేక్ ఏంటనేది చూస్తూ ఉంటుంది. కాబట్టి పృథ్వీ అట్లా రూడ్గా పోవడం కరెక్ట్ కాదు, అండ్ రాంగ్ వర్డ్స్ అవి వర్డ్స్ యూజ్ చేసినా అది కూడా కరెక్ట్ కాదు అని ఒక పాయింట్ చెప్పొచ్చు. అండ్ చేస్తే యష్మిన్ చేస్తుంది, క్లాన్ చీఫ్గా ఉండి నెగిటివ్గా ముందడి తీసుకొని పోయినావు అని. ఆదిత్య ఓమన్ అని చేయొచ్చు, ఆటలో మీరు లేరు అని. ఇట్లాంటివి ఉన్నాయి ప్రేరణ సంచాలక వికనం చెప్పి చేసినా చేయొచ్చు. కానీ మెయిన్గా అయితే నైనిక చేస్తే పృథ్వీని చేస్తుంది. ఇట్లాంటి వాటి మీద వాయిస్ రేజ్ చేస్తూ ఉంటుంది నైనిక. కాబట్టి పృథ్వీని అట్లనే ఆదిత్య ఓం గారు ఆరు ప్రేరణ ఇట్లా ఎవరైనా చేసే ఛాన్స్ ఉంది. సో ఇది ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే జర లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేసి గండగొట్టే ప్రయత్నం చేయరు. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, ఎంటర్టైన్. హాయ్ అండి, అందరికీ నమస్తే. మా మీద నమ్మకంతో చాలామంది ఆర్డర్ చేసినారు, వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి. మీరేం టెన్షన్ పడకండి, వేరే వేర్ యూ గో అవర్ డెలివరీ బాయ్స్ ఫాలోస్ యూ. హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి, హెల్తీగా తినండి. స్వాతి పికిల్స్ ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి.